Hello friends, welcome to SVR channel. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, పాపులర్ కంపెనీల లోగోల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ లాజిక్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్యూటర్ కీబోర్డ్లో అక్షరాలు ఎందుకు ఒక ఆర్డర్లో ఉండవు? యాపిల్ కంపెనీ లోగోలో యాపిల్ షేప్ ఎందుకు కొరికినట్టుగా ఉంటుంది? ఏటీఎం పిన్కి 4 డిజిట్సే ఎందుకు ఉంటాయి? 6 డిజిట్స్ ఎందుకు పెట్టలేదు? ఇలాంటి క్రేజీ డౌట్స్ మీకు ఎప్పుడు రాలేదా? వీటి వెనుక ఉన్న అసలు లాజిక్స్ తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటి చాలా విషయాలకు అసలు లాజిక్స్ మనలో చాలామందికి తెలియదు, కానీ వీటన్నింటి వెనుక నాలెడ్జ్ మిస్టరీ ఉంది. నాలెడ్జ్ అనేది ఎండ్ లేనిది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని భయం ఉంటుంది. అందుకే నాలెడ్జ్ అనేది నేర్చుకునే కొద్దీ ఉంటుంది. లిమిట్ లేనిది అంటే ఇదే. అయితే ఇప్పుడు మనలో చాలామందికి తెలియని క్రేజీ డౌట్స్కి క్లారిటీ ఇచ్చే లాజిక్స్ ఏమిటో తెలుసుకుందాం. తన బ్రాండ్ గుర్తింపు చాలా కొత్తగా ఉండాలని భావించారు స్టీవ్ జాబ్స్. మొదట్లో 1976లో యాపిల్ లోగో న్యూటన్ యాపిల్ ట్రీపై కూర్చున్నట్లు రొనాల్డ్ డిజైన్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న లోగో క్రియేట్ చేశారు. ఇది కొరికినట్టుగా ఉండడానికి అసలు కారణం బైట్ అనే పదం కంప్యూటర్కి సంబంధించింది కావడమే. ఫేస్బుక్ లోగో బ్లూ కలర్లో ఎందుకుంటుంది? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్కి కలర్ బ్లైండ్ ఉంది, అంటే ఈయన రెడ్ గ్రీన్ కలర్స్ చూడలేరు. కాబట్టి కలర్ బ్లైండ్ ఉన్నవాళ్ళు తేలికగా చూడగలిగేది బ్లూ కలర్ని. అందుకే ఫేస్బుక్ లోగో బ్లూ కలర్లో ఉంటుంది. ఏటీఎం పిన్లో 4 డిజిట్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి? మీకు ఎప్పుడు అనిపించలేదా? ఏటీఎం పిన్లో 4 డిజిట్సే ఎందుకు ఉంటాయి? తక్కువ కానీ ఎక్కువగా కానీ ఎందుకు ఉండవు అని స్కాటిష్కి చెందిన జాన్ అడ్రెన్ ఏటీఎంని 1967లో రూపొందించారు. అప్పుడు ఇతను ఏటీఎం పిన్ మిషన్కి 6 డిజిట్స్ ఉన్న పిన్ని సెట్ చేశారు. అయితే 6 డిజిట్స్ ఉన్న ఏటీఎం పిన్ని అతని భార్య గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే దాన్ని కాస్త 4 డిజిట్స్గా చేశారు. యాపిల్ ఐఫోన్లో టైం 9:41 AM అనే డిఫాల్ట్గా ఎందుకుంటుంది? యాపిల్ ఐఫోన్ గమనించినట్లయితే డిఫాల్ట్గా 9:41 AM టైం ఉంటుంది. దీని వెనక అసలు కారణం ఏంటంటే 2007లో మేక్ వరల్డ్ ఎక్స్పోలో యాపిల్ కంపెనీ సీఈఓ స్టీవ్ జాబ్స్ ఐఫోన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సమయంలో అందరు వాచ్లలో అదే టైం ఉండాలని భావించారు. అలా డిఫాల్ట్గా ఐఫోన్ని ఆన్ చేసినప్పుడు 9:41 AM అని కనిపిస్తుంది. కీబోర్డ్లో అక్షరాలు ఆర్డర్లో ఎందుకు ఉండవు? కీబోర్డ్లో అక్షరాలు ఆర్డర్లో లేకపోవడానికి వెనక ఒక కారణం ఉంది. గతంలో కీబోర్డ్లో అక్షరాలు ఆర్డర్లో ఉండేవి. అప్పుడు టైప్ రైటర్స్ చాలా ఫాస్ట్గా టైప్ చేసేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ స్పీడ్ తగ్గించడానికి క్వార్టీ కీబోర్డ్ని రూపొందించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.